హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా మాధురి క్రియేషన్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు సండే, ఫ్రెండ్షిప్ డే. ఈరోజు ఇదంతా నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను అనమాట. నా ఫిజియోథెరపీ బ్యాచ్ ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్షిప్ డే రోజు గ్యాదర్ అవుదామని చెప్పేసి కాల్ చేశారు. సో ఖచ్చితంగా వెళ్లాల్సింది, హైదరాబాద్కి వెళ్ళాలి. చాలా డేస్ తర్వాత స్టార్ట్ అవుతున్నా. ఈ క్లిప్ ఏంటంటే ఆల్రెడీ నేను స్టార్ట్ అయిపోయి ఒక రౌండ్ అలా పడుకొని లేచాక తీశాను. బస్లో కూడా నేను మొత్తం ఇట్లా టై చేసుకుంటా అనమాట స్కార్ఫ్, సో ఇగ్నోర్ దాట్. అండ్ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎంటర్ అయిపోయానని చెప్పేసి ఇక్కడ ఒక క్లిప్ తీశాను. సో సో మచ్ ఎగ్జైటెడ్ అండ్ టెన్షన్ కూడా అలాగే ఉంది. చాలా డేస్ తర్వాత హైదరాబాద్ వెళ్తున్నా కదా, అసలు మెట్రో ఎక్కడ మర్చిపోయాను, హైదరాబాద్లో ఇక్కడ దిగాలి, ఆ టెన్స్ ఉండిపోయింది లోపల. చాలామంది నాలా కూడా ఉండి ఉంటారు, వాళ్ళకి ఏమంటారు వాళ్ళు కంపేర్ చేసుకోగలరు నాతో పాటు. చాలామందికి ఇంకా మంచిగా అలవాటు ఉండి ఉంటుంది హైదరాబాద్, వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది ఇదేంటి హైదరాబాద్ వెళ్ళడం కూడా ప్రాబ్లమా కొత్త అని చెప్పి. అండ్ చాలా డేస్ తర్వాత ఎస్కలేటర్ కూడా ఎక్కుతున్నాను. అండ్ మెట్రోకి వెళ్తున్నాం అనమాట. మేమంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మంచి లంచ్ చేద్దామని ప్లాన్. అండ్ మా గ్యాంగ్లో జగదీష్ పార్టీ ఇవ్వబోతున్నాడు మాకు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా. అండ్ ఆల్సో తనకి కొడుకు పుట్టాడనమాట, సో ఆ సందర్భంగా మా అందరికీ పార్టీ. సో ఇక్కడ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఇది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడే నాకు జగదీష్ మీట్ అయ్యాడనమాట. నేను జగదీష్ ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాము, మిడిల్లో ఇంకా మిగతా ఫ్రెండ్స్ అంతా స్టార్ట్ అవుతారు. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. అండ్ హీస్ ద జగదీష్ అనమాట. అండ్ చెప్తున్నాడు ఎవ్రీడే తను ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ఎక్కడ నిలిచి ఉంటే మనకు సీట్ బాగా దొరుకుతుంది అది ఇది అని చెప్పి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మర్చిపోయి చాలా డేస్ అయిపోయింది కదా. అండ్ మీరు కూడా నా బ్లాగ్ చూసే వాళ్ళలో చాలామంది చూసి ఉండరు, లేదంటే ఎవ్రీడే చూడరు కదా, వాళ్ళందరికీ ఇదిగోండి మెట్రో ట్రైన్. సో మేమైతే ఎల్బీ నగర్ టు మాదాపూర్ తీసుకున్నాము ఫస్ట్ టికెట్. ఆ తర్వాత ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది అందరూ కలిసాక, అదేంటో చెప్తాను, బ్లాగ్లో చూస్తూ ఉండండి. ఇది ఎల్బీ నగర్ కాబట్టి స్టార్టింగ్ స్టేషన్ ఇదే కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నాయి సీట్స్, లేదంటే ఫుల్ రష్ అన్నమాట. సో చెప్పినట్టుగా మేమంతా ఒక దగ్గర జాయిన్ అవ్వాలి మెట్రోలో వచ్చే వాళ్ళమంతా. ఇదేంటంటే అమీర్పేట్ స్టేషన్ అనమాట, అమీర్పేట్ మెట్రో స్టేషన్. మాదాపూర్కి వెళ్ళాలంటే ఎల్బీ నగర్ నుంచి మనం ట్రైన్ స్విచ్ అవ్వాలి కదా. నాగోల్ నుంచి అయితే డైరెక్ట్ ఉంటుంది, కానీ మేము స్టార్ట్ అయింది ఎల్బీ నగర్ నుంచి కాబట్టి ఇక్కడ అమీర్పేట్లో స్విచ్ అవ్వాలి వేరే ట్రైన్కి. సో ఇక్కడ దివ్య కలుస్తుంది అనమాట, నా ఫ్రెండ్ దివ్య ఇక్కడ మమ్మల్ని జాయిన్ అవుతా అని చెప్పింది. అండ్ ఇంకా యాకమ్మ అండ్ రష్మి ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడే జాయిన్ అవుతామన్నారు. సో వాళ్ళ కోసం మేము ముగ్గురం ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. దానికి ముందే ఇంకా సురేష్ అండ్ సౌజన్య ఇద్దరు, వాళ్ళిద్దరూ మాదాపూర్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. అక్కడ మేము అనుకున్న రెస్టారెంట్ ఓకేనా కాదా చూసేసి వద్దామని ముందే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండే వెళ్ళిపోయారు. సో తినే దివ్య ఈ ముగ్గురం కలిసి వెయిట్ చేసామన్నమాట ఇంకా ఇద్దరి కోసం. సో ఆ తర్వాత ప్లాన్ అంతా చేంజ్ అయింది ఏంటంటే, మేము మాదాపూర్లో అనుకున్న రెస్టారెంట్ సురేష్కి నచ్చలేదు, నాకు మంచి అథెంటిక్ ఫుడ్ కావాలి అండ్ అంబియన్స్ కూడా అంతే బాగుండాలి అని చెప్పేసి తన అది. సో జగదీష్ కదా పార్టీ ఇచ్చేది, మీకు ఎలాంటిది కావాలంటే అక్కడే వెళ్దాము ప్లాన్ చేయండి అని చెప్పాక, ఇదిగోండి రష్మి ఇక్కడ, రష్మి జాయిన్ అయిపోయింది మాతో. సో అలా అనుకున్నాక అందరం డిస్కస్ చేశాక జూబ్లీ హిల్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మెట్రో వద్దు ర్యాపిడో వెళ్ళిపోదామని అందరం కలిసి ర్యాపిడోలో జూబ్లీ హిల్స్ వెళ్ళిపోయాము, తెలంగాణ స్పైస్ కిచెన్ అనమాట. సో ఇక్కడ ఆంబియన్స్ అదంతా చాలా బాగుంది, కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అని వెళ్తున్నాము. సో ఇదంతా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అవ్వలేదు, నేను అప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఆకలేస్తుండే అనమాట. సో లైట్గా చూపిస్తున్నాను మీకు రెస్టారెంట్ ఎలా ఉందని చెప్పి. ఇందులో అయితే రష్ భయంకరంగా ఉంది, మేము వెళ్ళి ఫస్ట్ వెయిటర్ని అడగగానే 1.5 అవర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది, టేబుల్స్ ఖాళీ లేవు అని చెప్పారు.
సో పర్లేదు, బయట కూర్చొని స్టాటర్స్ తినొచ్చు. మీకు బయట కూర్చోడానికి కూడా మంచి ప్లేస్ చైర్స్ అవి అరేంజ్ చేసే ఉంటాయి అని చెప్పారనమాట. సో సరే అని చెప్పేసి మేము వెళ్ళి స్టాటర్స్ అవి తీసుకుంటున్నా కానీ కాసేపటికి మాకు టేబుల్ ఖాళీ అయిందని చెప్పేసి చెప్పారు. సో వెళ్ళి టేబుల్ మీద కూర్చున్నాం అండ్ సర్ప్రైజింగ్గా దివ్య అందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొని వచ్చింది. అంటే మేము నాకు ఎక్కడ దొరకలేదు, మిగతా వాళ్ళు కూడా అనుకున్నారంట తీసుకొద్దామని, కానీ వాళ్ళకు కూడా దొరకలేదు. అప్పట్లో కాలేజ్ టైంలో మంచిగా రెడీ చేసి కట్టేదాన్ని నేనైతే నా ఫ్రెండ్స్ అందరికీ నా చేతులతో రెడీ చేసి. సో బాగా అనిపించింది ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకురావడం. నాకు హ్యాండ్స్ నిండా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటే మస్తు ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట, నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్నట్టుగా. అప్పటి నుంచి అలా ఉంటుండే, కానీ ఇంకా చాలా పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అవన్నీ మర్చిపోయాం. కానీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టుంది మెమరీని. నాకు బాగా అనిపించింది ఆ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ మళ్ళీ కట్టుకోవడం. సో ఇక్కడ మాకు టేబుల్ దొరికింది అండ్ చూస్తున్నారుగా అక్కడ సురేష్, ఇక్కడ రష్మి అకమ్మ అండ్ ఇక్కడ సౌజన్య. సో మేమంతా 7 మెంబర్స్ గ్యాదర్ అయ్యామన్నమాట జగదీష్. సో వీళ్ళే మా ఫిజియో బ్యాచ్ ఫ్రెండ్స్. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ జాయిన్ అవ్వలేదు, అంటే అందరికీ వీలు అవ్వదు కదా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఒక ట్రిప్ వేద్దాము లేదంటే ఎక్కడికైనా వెళ్దాము అని, ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఎట్ లాస్ట్ ఈరోజు సండే అండ్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి కంపల్సరీ వీలైన వాళ్ళ వరకైనా కలుద్దాం అన్నట్టుగా ఇక్కడ కలిసాము. సో ఇదంతా మెమరీగా నాకు ఉండాలి కదా చాలా ఇయర్స్ తర్వాత చూసుకోవడానికి, అందుకే ఇదంతా వ్లాగ్ చేశాను. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. సో నాకు దొరకలేదని చెప్పా కదా దివ్యే, దివ్యనే తన కోసం కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చుకుంది. సో తనకు నేను ట్రై చేశాను, హ్యాపీగా అనిపించింది. ఇంతే, మేము ఇంకా కూర్చొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసి అక్కడే మాకు 1.5 అవర్ పట్టింది అనమాట రెస్టారెంట్లో. అండ్ జూబ్లీ హిల్స్ కదా, మళ్ళీ నేను నల్గొండ రిటర్న్ అయిపోవాలి అండ్ ఎవరి ప్లేసెస్కి వాళ్ళు డిస్పర్స్ అయిపోవాలి కాబట్టి తినేసి 5:30 ఆ టైం కల్లా డిస్పర్స్ అయిపోయి అమీర్పేట్, ఇంకా అమీర్పేట్ దగ్గరకు వచ్చి డెజర్ట్ తీసుకోలేదు యాక్చువల్గా అక్కడ అని చెప్పి, మళ్ళీ ఐస్ క్రీమ్ అది తిన్నాము. అది నేను క్లిప్ వీడియో తీయలేదు అనుకుంటాను. సో మంచి మంచి ఫుడ్స్ అన్నీ ఎంజాయ్ చేసి మంచి పిక్స్ అన్నీ దిగేసామన్నమాట. మా పిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూడండి మిస్ అవ్వకుండా. సో ఈ వ్లాగ్ చాలా కూల్గా అలా సాగిపోయింది సండే రోజు. అండ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు చాలా మెమరబుల్గా చాలా హ్యాపీగా అనిపించింది. సో నా వ్లాగ్ చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు చేసుకుంటారు అనుకుంటున్నాను. చెప్పినట్టుగా లాస్ట్లో కొన్ని వీడియోస్ ఏమంటారు ఇట్లా క్రియేటివ్గా కొన్ని రీల్స్ లాగా వీడియోస్ ఫొటోస్ అవి తీసుకున్నాము. మళ్ళీ దీని తర్వాత ఎప్పుడు కలుస్తామో, అసలు కలుస్తామో కలవమో కూడా తెలీదు. సో ఉన్నంతసేపు హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. సో మీ ఫ్రెండ్షిప్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ బెస్ట్ ఫ్రెండ్స్తో మీ మెమరీస్ ఎలా ఉన్నాయనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదైతే బాగుంది, తెలంగాణ స్పైస్ కిచెన్ అనే రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. సో మీరు కూడా చూస్తారన్నట్టుగా లైట్గా తీశాను అండ్ మా రీల్స్ కొన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.